చూపిస్తాను. నాన్ వెజ్ ఐటమ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? చేపల ఫ్రై. కొన్ని చేపలేమో పులుసులకు బాగుంటాయి, కొన్ని చేపలేమో ఫ్రైకే బాగుంటాయి. ఇప్పుడు మీకు కొరమేను ఫ్రై చూపిస్తాను. కొరమేను చేపతో పులుసులు కూడా చేసుకుంటారండి, కానీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటది. నేను ఇప్పుడు కొరమేను ఫ్రై ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను, చూడండి. తిని చూసి నాకు కామెంట్స్ చెప్పాలన్నమాట, కామెంట్స్ లో ఎలా వచ్చిందో కూడా. ఇదిగా కావాల్సింది చేప ముక్కలండి. ఇవి కొరమేను చేప. వీటిని మజ్జిగ, ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఉప్పు, కారం కూడా ఆ విధంగానే. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి, అందుకోసం చెప్తున్నాను. ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఇది పచ్చివేనండి, వేయించకుండా పొడి చేసుకున్నాను. అర స్పూను గరం మసాలా, అర స్పూను ధనియా పౌడర్, ఒక 1/4 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను ఆయిల్, అన్నీ బాగా కలుపుకుందాం ముక్కలు. ఈ పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టాలి. ఈ కలుపుకున్న తర్వాత 1/4 గంట పాటు అలా పక్కన ఉంచండి మూత పెట్టి. ఇప్పుడు 1/4 గంట తర్వాత మూత తీసి చూద్దాము. ఇదిగోండి బాగా ఉప్పు కారాలు పట్టినయి. దాంట్లో 1/4 చెంచా కార్న్ ఫ్లోర్, 1/4 స్పూను రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి అండి, ఈ రెండు కలిపి మరలా ముక్కలకి బాగా పట్టించి ఈ విధంగా కలుపుకుందాం. ఇది కూడా బాగా పట్టే విధంగా కలుపుకోండి ముక్కలంతటికి. ఇప్పుడు ఈ విధంగా ముక్కలకు పట్టే విధంగా కలిపి ఈ పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి అట్ల పెనం అండి, ఇది ఐరన్ది, అట్ల పెనం పెట్టుకోవాలి. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ అయినా పెట్టుకోవచ్చు, సిమ్ లో పెట్టుకోండి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ తాగిన తర్వాత ఫిష్ ముక్కలు పెట్టుకుందాం. ఇది సిమ్ లోనే జరగాలండి, హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయి అన్నమాట. అందుకోసం మీరు ఇట్లా కాదు డీ ఫ్రై చేసుకుంటామంటే డీ ఫ్రై అయినా చేసుకోవచ్చు, కాకపోతే ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది. డీ ఫ్రై చేశాక ఆయిల్ ఇక దేనికి పనికిరాదు కదండి, అందుకోసం ఇట్లా ఈ పెనం మీద చేసుకుంటే తక్కువ ఆయిల్ పట్టుద్ది, ఆయిల్ వేస్ట్ అవ్వదు. ఇట్లా ముక్కలు పెట్టిన తర్వాత పొద్దుగూకులు కలపద్దు, కదపకుండా కొంచెం ఆయిల్ ఈ విధంగా పైన కూడా వేసుకుందాం. ఈ పచ్చి మీద కదిలిచ్చారనుకోమ్మా ముక్కంతా పాడైపోద్ది, చిదురు చిదురు అయిపోతుంది. అట్లా కాకుండా కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకుందాం. 1 నిమిషం తర్వాత ఈ విధంగా తిప్పుకుందాం. మళ్ళా 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. మళ్ళా
ఈ విధంగా దించుకుందాం. ఈ ముక్క మనకి ఫ్రై అయ్యేదాకా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ వేపుకుందాం. ఆయిల్ ఇంకొంచెం కావాలి మనకి అనుకుంటే వేసుకోండి, లేదంటే ఈ ఆయిల్ సరిపోతుంది. ఇదిగోండి ఇవి బాగా వేగినవి, ఇక వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. అవి తీసిన తర్వాత మరొక స్పూను ఆయిల్ వేసుకొని మిగతా ముక్కలు కూడా ఇందాక విధంగానే చేసుకుందాం. ఇంకొక స్పూన్ ఆయిల్, అంటే ఆ ముక్కల్లాగా ఈ ముక్కలు కూడా వేయించి తీసేయడమే కదా అనుకొని ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకండి, ఉండే ఫన్ అంతా లాస్ట్ లోనే ఉంటుంది. మా చెల్లిని మామూలుగా ఆట పట్టించం చూద్దరు గాని. అవునా? నువ్వు రెడీగా ఉండు బాబోయ్, బీ రెడీ. ఇవి కూడా ఈ విధంగానే వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇవి వేరే ప్లేట్లో తీసుకున్నాము. చికెన్ ఫ్రై, సారీ ఫిష్ ఫ్రై అండి, నేను చికెన్ ఫ్రై అన్నాను. ఈ ఎండలకి చిరాకు ఎక్కువై తడబడుతుందండి చెల్లి. ఫిష్ ఫ్రై ఇప్పుడు వేరే ప్లేట్లోకి సర్దుకుందాము. ఇదిగోండి ఫిష్ ఫ్రై రెడీ అయింది, చూసారు కదా తినచూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి. మీరు చెప్తారు కానీ బిజ్జమ్మాయి వాళ్ళు, నేను నీకు మాట చెప్తానమ్మా. మరి నువ్వు ఇందాక ఏంది అట్ల పెన్నెం పెట్టి అట్ల పెన్నెం మీద చేసావు కదా, నాకు అర్థమైందిలే బుజ్జమ్మాయి నీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. ఏంటి ఈ ఎండాకాలం ఎండలు కనుక ఎలా మంటలు పుట్టిస్తున్నాయో ఆయిల్ రేట్లు కూడా అలాగే మంట మండిస్తున్నాయి కదా. ఆ బాండీలో కనుక నూనె పోసి 1 కేజీ నూనె అందులో ఈ చేప మొక్కలు దేవితే 1/2 కేజీ నూనె లాగేస్తాయి. అందుకని నువ్వు అట్టు కనుక తిరగేసినట్టు పెనం మీద చేప ముక్కలు పెట్టి ఏదో 2-3 స్పూన్లు ఆయిల్ తో లాగిచ్చేసింది చూడండి చెల్లి తెలివితేటలు. అబ్బో అమోఘం అనుకోండి, సేవింగ్స్ లో ఫస్ట్ ఉంటది. ఇందాక నేను చేసేటప్పుడే తర్వాత ఉంది పొందానంటేనే నాకు ఏంటో ఉంది అని చెప్పి భయపడిపోయావా? ఫిష్ ఫ్రై అనాల్సింది చికెన్ ఫ్రై అనేసి. సరేలే ఎలాగోలా కవర్ చేస్తాలే బుజ్జమ్మాయ్, నేనున్నాగా బుజ్జమ్మాయ్ మన వీడియోస్ గురించి చెప్దామా? ఇంకా ఫన్ ఎక్కువైతే వాళ్ళు నన్ను తిట్టుకుంటారు మా బుజ్జమ్మను మాట్లాడినివ్వట్లేదని. చెప్పైనా ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చెప్పినట్టే చెప్తున్నాను అనుకోకండి, ఇంకా అంతకు మించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు నాకు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంటే పక్కన మా సుత్తి కూడా వస్తుంది అనుకోండి, పర్టికులర్ గా నా సుత్తి. మీకు నచ్చినట్టయితే ఇంకా 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం, అప్పటి వరకు బాయ్. అదిగోండి ఎంత బాగా చెప్పేసిందో చూడండి బాయ్, నా గోల పడలేక.